దేశంలోని మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదివరకు సైకిల్ నాకు ఊహ తెలిసిన తర్వాత సొంత సైకిల్ అన్నటువంటిది 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అప్పుడు ఇప్పిస్తే అది చాలా గొప్ప, నా డిగ్రీ దాకా అదే సైకిల్, తర్వాత ఈనాడులో పనిచేసినప్పుడు అదే సైకిల్తోనే వెళ్తుండేవాడిని. అంటే ఆ రోజుల్లో సైకిల్ ఉండడం అంటే అంత గొప్పగా ఫీల్. తర్వాత 2 వీలర్ టీవీఎస్ లోనానో ఉండే అవి ఉండటమే చాలా గొప్ప. అలాంటి క్రమంగా మధ్యతరగతికి అసలు కారు అంటే అదొక లగ్జరీ, నాకు బాగా గుర్తు. ఎవరైనా పెళ్ళిళ్ళప్పుడు ఊరేగింపులప్పుడు తీసుకెళ్తున్నప్పుడు అందులో కూర్చో అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి, లేదా ఆ కారును ముట్టుకుని చూసి సంతోషపడ్డటువంటి స్థాయి. ఇవాళ రోజున కార్లు అనేటువంటిది మధ్యతరగతి ఎఫర్ట్ చేయగలుగుతున్నారు, కారులో వెళ్ళొస్తాం అక్కడ దాకా అన్నటువంటి స్టేజ్ అందరూ అని చెప్పను మ్యాక్సిమం. ఈ మధ్యన మధ్యతరగతి అబౌవ్ 50,000 శాలరీలు సంపాదించేవాళ్ళు కారు కొనుక్కుంటున్నారు, చిన్న కార్లను కొనేసుకుంటున్నారు కూడా. క్రమంగా అక్కడి నుంచి ఇప్పుడు లగ్జరీ కార్ల వైపుకి మళ్ళుతున్నారు. దీంతో కార్ల మార్కెట్ ఇండియాలో శరవేగంగా రూపు మార్చుకుంటోంది. 2023 డిసెంబర్ నాటికి లెక్కేసుకుంటే 128 లగ్జరీ కార్లు ప్రతిరోజుకి కొంటున్నారట, 50 లక్షల పైన విలువైనటువంటి వాటిని. మెర్సిడెస్, BMW, ఆడి, JLR, వోల్వో ఇవి డామినేట్ చేస్తున్నాయట. ఆడి వాళ్ళైతే 42% బయ్యర్స్ 40 ఏళ్ల లోపు వాళ్ళు, అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి దానికంటే కూడా కొత్త మార్పులు జరుగుతున్నాయి. లగ్జరీస్ వైపు కూడా ఎగువ మధ్యతరగతి యువత వెళ్తోంది అన్నటువంటిది కనబడుతుంది. ఎందుకంటే మధ్యతరగతి కార్లు కొనేస్తున్నప్పుడు వీళ్ళంతకంటే విలువైన కొనాల్సి వస్తుంది.